హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపి అలీ ఈ వీడియోలో మనం క్యాలీఫ్లవర్తో ఆవకాయను ఎలా పెట్టుకోవాలో నేర్చుకుందాము ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకున్నాను ఈ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలపైన వేడి నీళ్ళను పోసుకుంటూ రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకుని పూర్తిగా ఆరనివ్వాలి పూర్తిగా ఆరకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి పూర్తిగా ఆరనివ్వండి ఒక గిన్నెలో నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోండి కొద్దిగా వాటర్ పోసుకుని సేపు నాననివ్వాలి ఇప్పుడు కడాయిలో ఒక టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఆవాలు మెంతులు వేగినట్లయితే మంచి సువాసన వస్తాయి ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండుని కలుపుకొని ఫిల్టర్ చేసుకుని చింతపండు రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి చింతపండు రసం అనేది తిక్కుగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు కడాయిలో అరకప్పు వరకు నూనెని పోసుకోవాలి నూనెని లో ఫ్లేమ్ మీద కాగనివ్వండి నూనె కాగిన తర్వాత పూర్తిగా ఆరిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముక్క మెత్తగా అయినట్లయితే తినేటప్పుడు రుచిగా ఉండదు కాబట్టి ఒక మూడు నిమిషాలు మూడు లేకపోతే నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా తీసుకుని పక్క పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోండి వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా వేగిన తరువాత ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని ఉడకనివ్వాలి ఈ చింతపండు రసంలో నీళ్లు పోయేంత వరకు ఉడకనివ్వాలి చింతపండు రసంలో పూర్తిగా నీళ్లు పోయినట్లయితే చింతపండు అనేది అడుగున ఈ విధంగా దిక్కుగా ఫామ్ అవుతుంది ఈ విధంగా నీళ్ళన్నీ పోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారకపోతే పచ్చడి చేదు వస్తుంది ఈ చింతపండు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అరకప్పు కారం పావు కప్పు ఉప్పు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు ఇంకా మెంతులు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోండి పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి క్యాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు కారం మెంతుల పొడి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకోండి ఈ గ్లాస్ పౌల్ పైన ఒక మూత పెట్టుకుని ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి ఒక రోజు తర్వాత తీసి చూసినట్లయితే కనుక నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక రాజు నిల్వ ఉండనివ్వండి ఈ విధంగా రెండు రోజులు కనుక నిల్వ ఉంచినట్లయితే ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెషన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్